హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ నెల్లూరు అమ్మాయి. సో ఈరోజు వీడియో ఏంటంటే epos.ap.gov.inలోకి వెళ్ళిపోతే మనం పాత రైస్ కార్డ్ పాత రేషన్ కార్డ్ నుంచి కొత్త రైస్ కార్డ్ నెంబర్ని కనుక్కోవచ్చు అండి. సో ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. సో epos.ap.gov.in అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మనకు ఒక చాలా లింక్స్ వస్తాయి. సో ఫస్ట్ లింక్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మిస్ అని చూస్ చేసుకొని అందులో, సో చూడండి, అందులో రేషన్ కార్డ్ రైస్ కార్డ్ సెర్చ్ అన్నమాట. ఈ ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత మీ రైస్ కార్డ్ కావచ్చు, అంటే న్యూగా వచ్చిన కార్డు, ఏపీలో న్యూగా వచ్చిన కార్డ్ని రైస్ కార్డ్ అంటారు, ఓల్డ్గా ఉన్నదాన్ని రేషన్ కార్డ్ అంటారు. సో రేషన్ కార్డు ఉన్నవాళ్ళు కొత్త రైస్ కార్డ్ నెంబర్ కనుక్కోవాలంటే పాత రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి కొత్త రైస్ కార్డ్ నెంబర్ని కనుక్కోవచ్చు అన్నమాట. అలాగే పాత రేషన్ కార్డ్ నెంబరే ఉండదు కొంతమంది దగ్గర, కొత్త రైస్ కార్డ్ నెంబర్ ఉంటుంది. సో అలా కూడా కనుక్కోవచ్చు అన్నమాట. సో మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి. సో సేమ్ ప్రాసెస్, రేషన్ కార్డ్ అంటే పాతది, రైస్ కార్డ్ అంటే కొత్తదండి. చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. చూడండి, ముఖ్య గమనిక కూడా ఇచ్చారు మనకి, అన్ని ట్యాబ్స్ అనేది క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే కానీ మనకి లాగిన్ అడగదు, ఎందుకంటే ఇది డిపార్ట్మెంట్ లాగిన్ అన్నమాట. సో డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి లాగిన్స్ ఇవ్వరు, కాబట్టి మనం సిటిజన్స్ కాబట్టి సిటిజన్ లాగిన్ అంటే మనం అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇంకొకరిది సెర్చ్ చేసుకోవాలన్నమాట. సో ఇంతకుముందుదే ఇది ఈ టాపిక్, బట్ ఇప్పుడు మనకి లాగిన్ అనేది ఎనేబుల్ చేశారు. డైరెక్ట్ యాక్సెస్ అన్నమాట, డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు సిటిజన్. సో ట్రై చేయండి ఒకసారి. సో ఇది మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఎవరికైతే కార్డ్ నెంబర్స్ తెలియవో, పోయి ఉంటాయో, లేకపోతే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ తెలీదో, వాళ్ళందరూ దీన్ని యూస్ చేసుకోవచ్చు. epos.ap.gov.in అన్నమాట. మీకు గనక నా ఛానల్, నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.